తెలుగు సినీ పరిశ్రమకు దక్కిన ఆనిముత్యం అంజలిదేవి పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఆగస్టు ఇరవై నాలుగున తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో జన్మించిన ఈమె చిన్న వయసులో పొట్టకూటి కోసం నాటకాల్లో నటించింది ఆ కాలంలో కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంజలి అంజలీదేవిని బాగా ఇబ్బంది పెట్టేవి అట ఆ సమయంలో ఎన్నో కష్టాలు అవమానాలను కూడా భరించి ఈమె నటనలో మంచి ప్రావీణ్యం పొందింది పుల్లయ్య గారి ప్రోత్సాహంతో ఇండస్ట్రీలోకి వచ్చిన అంజలీదేవి గారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో విడుదలైన రాజా హరిశ్చంద్ర అనే చిత్రంతో వెండి తెరకు పరిచయం అయ్యారు సీతా పాత్ర ఈమెకు తప్ప మరెవరికీ సెట్ కాదు అనేంతలా నటించి నిరూపించుకుంది అంజలాదేవి ఏ పాత్రలో నటించినా సరే ఆ పాత్రలో లీనమైపోయి నటించే అద్భుతమైన ప్రతిభావాణి అంజలీదేవి గారు ముఖ్యంగా ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోలతో కలిసి నటించిన అంజలీదేవి హీరోలతో సమానంగా పారితోషికం తీసుకునేవారట తన విశిష్ట నటనతో విలక్షణ సంభాషణ ప్రతిమతో తెలుగు తమిళ వెండితెరపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అంజలీదేవి శాశ్వతంగా నిలిచారు మూడు దశాబ్దాల పాటు అంజలీదేవి గారు హీరోయిన్గా రాణించి హీరోతో సమానంగా పారితోషికం తీసుకునేవారట